ముగ్గురు బీటెక్ చదివారు, కోర్సు పూర్తి చేస్తుంటే మంచి ఉద్యోగం వచ్చేది, కానీ డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. చదువు మధ్యలో మానేసి పిచ్చి వేషాలు వేస్తారు. నేరాలు చేసి తప్పించు తిరుగుతున్న ఈ కుర్రాలను నిఘా నేత్రాలు పట్టించాయి. ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఊతల లెక్క పెడుతున్నారు. ఇంతకీ ఎవరా కుర్రాలు, చేసిన తప్పేంటి, ఎందుకు జైలు పాలయ్యారు? ఈ ముగ్గురు కుర్రాళ్లను చూసారా? తరుణ్ కుమార్, ప్రశాంత్ కుమార్, సాయి చరణ్, ఈ ముగ్గురు చిన్ననాటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ముగ్గురు బీటెక్ లో చేరారు. చెడు వ్యసనాలకు బానిసలే, చదువు మధ్యలో మానేశారు. జలసాలకు డబ్బులు లేక దొంగలుగా మారారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో చైన్ స్నాచర్ల అవతారం ఎత్తారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం లోలూరుకు చెందిన తరుణ్ కుమార్ రెడ్డి, ధర్మవరం యాదవ వీధికి చెందిన ప్రశాంత్ కుమార్, అనంతం మూడో రోడ్డుకు చెందిన సాయి చరణ్లు చైన్ స్నాచర్ల అవతారం ఎత్తి గొలుసు దొంగతనాలతో హడలెత్తించారు. కంప్యూటర్ కోర్సుల్లో రాణించాల్సిన బీటెక్ కుర్రాళ్లు చైన్ స్నాచింగ్ లో ఆరితేరిపోయారు. బైకులపై చక్కర్లు కొడుతూ ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసేవాళ్లు. కొట్టేసిన నగలు అమ్మి వచ్చిన డబ్బుతో బెంగళూరు లాంటి టూరిస్ట్ స్పాట్లకు వెళ్లి జల్సా చేసేవాళ్లు. డబ్బులు అయిపోయాక తిరిగి వచ్చి మళ్లీ స్నాచింగ్లు చేసేవాళ్లు. అనంతపురంలోని హౌసింగ్ బోర్డ్, అశోక్ నగర్, ఆదర్శ్ నగర్, రామ్ నగర్, తపోవనం ప్రాంతాల్లో 8 చైన్ స్నాచింగ్లతో హడలెత్తించారు. ఇటీవల చైన్ స్నాచింగ్లు ఎక్కువడంతో పోలీసులు నిఘా పెట్టారు. సీసీ కెమెరా దృశ్యాల సాయంతో ఈ ముగ్గురు స్నాచర్లను పట్టుకున్నారు. ముగ్గురు చైన్ స్నాచర్స్ ని అరెస్ట్ చేసి ఈరోజు వారి దగ్గర నుంచి 20 తులాల బంగారు నగలు అదేవిధంగా 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మొత్తం 7 లక్షల రూపాయల ఉంటుంది. ఈ బీటెక్ దొంగల్ని కడకటాలోకి పంపిన అనంతపురం వన్ టౌన్ పోలీసులు వారి నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, 2 టూ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక టూ వీలర్ తో ఢీకొట్టి క్యాష్ బ్యాగ్ ను ఎత్తుకెళ్లిన దొంగల్ని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉపయోగపడ్డాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షరీఫ్ సాయి అలియాస్ చిన్న, అరవింద్ నగర్ కు చెందిన హేమంత్ కుమార్లు 4 రోజుల క్రితం డబ్బుతో వెళుతున్న ఇద్దరిని బైక్తో ఢీకొట్టి 4.5 లక్షల క్యాష్ బ్యాక్ కాజేశారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించడంతో దొంగలు దొరికారు. వారి నుంచి 4,22,000 స్వాధీనం చేసుకున్నారు. నేరగాళ్లకు తావు లేదు, నేరగాళ్లరా, క్రైమ్ చేస్తే ఖచ్చితంగా మీరు సీసీ ఫుటేజ్ వరకు మిమ్మల్ని పట్టుకుంటాము, టెక్నాలజీ ఆయుధం చేసుకునేసి నేరాలు నిరోధిస్తాం, అదేవిధంగా మీరు ఒకవేళ నేరం చేసినా కూడా ఖచ్చితంగా మా అనుసంధానం నుంచి తప్పించుకోలేరని చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్. నేరం చేసి నిఘా నేత్రాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనడానికి ఈ 2 కేసులు ఉదాహరణలు. చోరీ చేసి పారిపోతున్న ఈ దొంగల్ని సీసీ కెమెరా దృశ్యాలు ఈజీగా పట్టించేశాయి.